अंदर की नमस्ते अस्सलाम वालेकुम हलो पवित्रम भारत देश संक्षेम चला चला मुख्यम नाड़ ने भविष्य यह राज्यांगम का यह देश का यह मतम का अरब देशा रैतु इंग्लिश माटे देशा తెలుగు మాట్లాడే రాష్ట్రంలో ఉన్నా గాని ఏ భాష మాట్లాడే రాష్ట్రంలో ఉన్నా గాని రైతుల సంక్షేమం ముఖ్యంగా పాలకులు రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ వారి యొక్క క్షేమ క్షేమ క్షేమాలపైన భవిష్యత్తుపైన అభివృద్ధిపైన అవద్రత భావాలు లేకుండా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది మిత్రులారా ఈనాడు రాజధాని ఢిల్లీ కేంద్రంలో ముఖ్యంగా దక్షిణ భారతంలోని రైతులు పలు రాష్ట్రాల రైతులు మినిమం సపోర్టింగ్ రేట్ కోసం ఉద్యమాలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు రాత్రనగా పగలనగా కష్టపడి నష్టపోతూ గుండె తడి ఆరిపోకుండా ఒక గట్టి నమ్మకంతో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటూ భారతదేశాన్ని నమ్ముకొని భారతదేశానికి అభిమానంపైన ఉద్యమాలు చేస్తున్నారు వారి యొక్క క్షేమం దేశానికి చాలా చాలా ముఖ్యం కాబట్టి భారతదేశంలోని భారత ప్రభుత్వం వారి పట్ల కన్స్ట్రక్టివ్ వేలో స్పందించవలసిన అవసరం ఉంది ఇదివరలోనే సుప్రీం కోర్ట్ రైతుల గురించి తయారు చేసిన చట్టాలపై లాస్ ఆఫ్ ఫార్మర్స్ పై ఉపశమనం కలిగించింది కానీ పోరాటం కొనసాగుతా ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల రైతులు తప్పకుండా వారికి సపోర్ట్ ఇవ్వవలసిన అవసరం ఉంది శాంతి మార్గంలో ప్రజాస్వామ్యమిక మార్గంలో ఎందుకంటే ఏనాడు గంటసాల వెంకటేశ్వరరావు అన్నారు చదువు సంపద పెంచాడు చంద్రలోకము జయించాడు చదువు సంపద పెంచాడు చంద్రలోకము జయించాడు నీతులు చెప్పి గోతులు త్రవ్వి పాతాళానికి జారాడు మెదడే హెచ్చి హృదయం చచ్చి మెదడే హెచ్చి హృదయం చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు మనుషుల బాధను రైతుల బాధలను తప్పకుండా ఇండియన్ గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు క్షేమంగా ఉంటే మన దేశం క్షేమంగా ఉంటుంది సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండొచ్చు డిస్కవరీస్ ఉండొచ్చు ఇన్నోవేషన్స్ ఉండొచ్చు రిజల్ట్స్ ఉండొచ్చు అంతరిక్షం ఉండొచ్చు సముద్ర లోతు ప్రాంతాల జైత్ర యాత్రలు ఉండొచ్చు ఏదేమైనా కానీ రైతుల సంక్షేమంపై తప్పకుండా జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకసారి ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టం యొక్క ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయి మేధావులంతా బల్లకొట్టి చెప్తున్నారు నేడు రైతుల కోసం తయారు చేసిన చట్టాలు భవిష్యత్తులో రైతులు వారి యొక్క కష్టారంగంలో చెమటలు కార్చే రంగంలో నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి పెట్టుబడిదారులు మాత్రమే అభివృద్ధి పొందాలి కాబట్టి ఎందుకంటే పంట పండించే రైతుకు రేట్ ఫిక్స్ చేసి అధికారం ఇవ్వవలసిన అవసరం ఉంది దున్నేవాడిది భూమి అన్నారు ఆ విధంగా రైతుల సంక్షేమం కోసం గళం ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు గవర్నర్లు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు తప్పకుండా మాట్లాడవలసిన అవసరం ఉంది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా భయపడకుండా మంచి ధైర్యంతో జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేపట్టిన రైతులకు మారల్ సోషల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అదే దేశంలో గొప్ప కారణం అటువంటి ఎగ్జాంపుల్స్ మనము దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలపైన సకాలంలో అందరూ స్పందించవలసిన అవసరం ఉంది భవిష్యత్తులో వారి కోసం మంచి చట్టాలు మనం తయారు చేసుకుంటే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విద్యా వైద్య రంగంలో కానీ అభివృద్ధి తప్పకుండా ఉంటుంది మీడియాతో మాట్లాడి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నా దేశం పవిత్రమైన భారతదేశం రైతు సంక్షేమం వర్చిల్లాలి రైతు సంక్షేమం వర్చిల్లాలి జై భారత్.